सहाफियों के डबल बेडरूम वाले प्लॉटों के केस में सुप्रीम कोर्ट का सहाफियों के हक में फैसला देखकर खुशी होती है, जो काफ़ी अरसे से गैर तरक्की याफ्ता हैं। TUWJ 143 महबूब नगर के ज़िले सदर गोवर्धन गौड़ ने कहा कि सुप्रीम कोर्ट का सहाफियों के हक़ में फैसला शाया होने के बाद महबूब नगर डिस्ट्रिक्ट सेंटर में TUWJ 143 के ज़ेर अहतमाम CM KCR की तस्वीर की तकदीस की गई। इस मौके पर एसोसिएशन के सदर गोवर्धन गौड़ ने खिताब किया। ये सहाफ़ियों के डबल बेडरूम के बारे में रियासती हुकूमत की तरफ से CM KCR की हिदायत के तहत मुअज्जज सुप्रीम कोर्ट में मौसर दलाल की वजह से है। उन्होंने कहा कि सुप्रीम कोर्ट ने सहाफ़ियों की दुनिया को खदर की निगाह से देखा है। रियासत की तश्कील के बाद तेलंगाना की रियासती हुकूमत ने न सिर्फ 1 करोड़ रुपये का खसूसी फंड कायम किया, उन्होंने इंकशाफ किया कि प्रेस अकेडमी के चेयरमैन नारायणा, उनके अंजुमन के रियासती कायदीन मारुति सागर, इस्माइल और रमना गारू की अनथक कोशिशों से सहाफ़ियों के मसाइल एक एक करके हल हो रहे हैं। उन्होंने इस बात का इयादा किया कि उनकी एसोसिएशन सहाफ़ियों के मफादात के लिए काम करती रहेगी। कम्युनिटी लीडर नरेश श्रीनिवास गारू, प्रभुलिंगम वेंकट रमना, रविंदर गारू, मोहम्मद मेहराज, जयाकर राव, अशोक अलीमुद्दीन, सुदर्शन वेंकटेश, राजकुमार शेखर, वेंकटन्ना श्रीनिवास, अंजनल्लू शेखर गारू, कृष्णा इमरान, अशोक श्रीकांत, गोगलाम वेंकटेश और दिगर ने इस मौके पर शिरकत की। राष्ट्र मुख्यमंत्री KCR गारू जर्नलिस्ट को चाला मंच कार्यक्रम सुप्रीम कोर्ट जर्नलिस्ट को ओट कल एंकंटे జర్నలిస్ట్ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో ఏళ్లుగా కేసు కోర్టులో సుప్రీం కోర్టులో ఉంటే ప్రభుత్వ పరంగా కేసీఆర్ గారు ఆ డబుల్ బెడ్రూమ్ల కేసును ఈరోజు చేరించి మన ప్రభుత్వ పరంగా మనకు అనుకూలంగా వచ్చేలా తీర్పు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత చేపట్టిన తర్వాత జర్నలిస్టులకు చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే డబుల్ బెడ్రూమ్లు చాలా కీలకం కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ల సమస్య కూడా ఈరోజు తీరబోతున్నందుకు జర్నలిస్టు సమాజం మొత్తం కూడా కేసీఆర్ కు రుణపడి ఉన్నారు. అందరూ కూడా ఈరోజు సంతోషంగా మా కళ సహకారం కాబోతుందని చెప్పేసి అందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, అదేవిధంగా మా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నరేన్ సార్ గారికి, అదేవిధంగా మా గౌరవ సలహాదారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారికి, అదేవిధంగా మా రాష్ట్ర యూనియన్ జనరల్ సెక్రటరీ మాధవ్ సాగర్ గారికి, అదేవిధంగా టెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్ గారికి, సెక్రటరీ మన రమణ గారికి ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఈ డబుల్ బెడ్రూమ్లు సహకారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. TUWJ H143 యూనియన్ ఎప్పుడు కూడా జర్నలిస్ట్ పక్షపాతిగా ఉంటుంది. కాబట్టి మేము ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య కాదు, రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య పరిష్కారం కాబోతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ల సమస్య ఒక కొలికి వచ్చింది. ఎస్వేస్ దగ్గర వర్కులు స్పీడ్ అప్ గా చేసేందుకు మంత్రి గారు స్మృతి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది కూడా మిగతా ప్రాంతాల్లో కూడా అలర్ట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి పాలమూరు జర్నలిస్ట్ అందరం కూడా TUWJ H143 యూనియన్ బ్యానర్ కింద ఉన్నారు. అందరం కూడా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మరోసారి జర్నలిస్టులకు సుప్రీంకోర్టులో ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.